వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ చిట్టబోయిన నందకిషోర్ యాదవ్, గెటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం చైర్మన్ మరియు అఖిల భారతీయ మహాసభ జాతీయ కార్యదర్శి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. అన్న నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? ఫైన్ అన్న. అన్న అసలు సదర్ పండుగ అంటే ఏంటన్న? ఇది దీపావళికి ఎందుకు చేస్తారు అసలు ఈ సదర్ పండుగ? ఈ సదర్ పండుగ అంటే ఏంటంటే, సదర్ అనే పదము ఉర్దూ పదం. ఉర్దూలో సదర్ అంటే పెద్ద అన్న. ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీలో పాత నగరంలో మజ్లిస్ పార్టీ వాళ్ళు తమ డివిజన్ కు వేరే పార్టీ వాళ్ళు డివిజన్ ప్రెసిడెంట్ నియమించుకుంటే వాళ్ళు డివిజన్ కు సదర్ అంటారు. ఒక డివిజన్ కు సదర్ అంటారు. అక్కడ డివిజన్ ఉన్న ప్రజలకు సమస్యలు ఆ సదర్ కు చెప్పమని చెప్తారు. అలా సమస్యలు ఆ సదర్ కు చెప్తే ఆ సదర్ తీసుకెళ్లి ఎమ్మెల్యేలకు చెప్తూ ఉంటారు అన్నమాట. ఈ సదర్ అయితే మన హైదరాబాద్ లో చాలా కాలం నిజాం సర్కార్ గారు పరిపాలించారు కాబట్టి ఇప్పటికి కూడా మనం మాట్లాడే కొన్ని భాషల్లో కొన్ని ఉర్దూ భాషతో కూడుకున్న తెలంగాణ యాస భాష అందులో బాగానే సదర్ సమ్మేళనం అంటారన్నమాట. సదర్ అంటే పెద్ద సమ్మేళనం. ఓకే. సదర్ సమ్మేళనం పెద్ద సమ్మేళనం. ఈ సదర్ సమ్మేళనము దీనికి మన యజుర్వేదము ఋగ్వేదము పురాణం నుంచి అన్న సనాతన ధర్మం నుంచి ఒక పెద్ద కథ ఉందన్నమాట. ఎప్పుడైతే ద్వారకలో ఇంద్రుడు ద్వారకలో కృష్ణుడి కంటే ముందు ఇంద్రుడు అక్కడ ప్రజలకు పరిపాలిస్తుండే ప్రజల మంచి చెడల యోగక్షేమాలు ఇంద్రుడు చూస్తుండే. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి ఎంటర్ అయిండో అక్కడ ప్రజలంతా కృష్ణుణ్ణి పూజించడము మొక్కడము మొదలు పెట్టారు అన్నమాట. ఈ సందర్భంలో ఇంద్రుడికి కొంచెం కోపం వచ్చేసి ఏంటి, నిన్న మొన్నటి వరకు నన్ను పూజించేవారు ఇప్పుడు కృష్ణుని పూజిస్తామని చెప్పి కోపానికి గురై ప్రకృతి విపత్తు సృష్టించి గాలి దుమారం రేపి ప్రజలను పాడి పరిశ్రమలు అనేది అల్లకల్లను చేస్తారు. వీళ్ళంతా అల్లకల్లని తరుణంలో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడికి వెళ్ళేసి తన చతికన వేలతో గోవర్ధనగిరి పర్వతాన్ని పైకెత్తి వీళ్ళందరినీ రక్షిస్తాడు. ఈ రక్షించిన సందర్భంలో అందరూ ఆనందోత్సవాల్లో పండుగ జరుపుకుంటారు. దాన్ని దీపావళి పండుగ అంటారు. ఇంకోటి ఈ పండుగలో భాగంగానే రకరకాల కులస్తులు ఉంటారు కదా. ఈ దీపావళి పండుగ రోజు రకరకాల కులస్తులు ఎవరెవరు ఏ కులం మీద దీని మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళ జీవనోపాధి మీద పూజలు చేసుకుంటారు. ఉదాహరణకు ఒక చాకలి కులస్తుడు అనుకో, తను ఆ రోజు తన ఇస్తిరి పెట్టేతోటి తన జీవిస్తుంది కాబట్టి ఇస్తిరి పెట్టెకు ఆయన జీవనోపాధి కావాల్సిన వస్తువులకన్నిటికీ పూజలు చేసుకుంటారు. మళ్ళా మంగళవారం కత్తెరకు ఇతర స్టీల్ భాషల షాపుడు బట్టల షాపుడు బట్టల దగ్గర పూజ చేసుకున్నప్పుడు యాదవులు పాడి పరిశ్రమ ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి పాడి పరిశ్రమ పూజించుకుంటారు అన్నమాట. అందుకే దీపావళి పండుగ రోజు ధన పూజతో పాటు దున్న పూజ కూడా అవుతుంది అనమాట. ధనతో పాటు అయితే దీనికి మార్కండేయ పురాణంలో ఏముందంటే, మార్కండేయ పురాణంలో యమధర్మరాజు యొక్క చెల్లెలు యమునాది తన అన్నను ఎప్పటి తన వివాహానంతరము ఎప్పటి నుంచో తన ఇంటికి ఒకసారి భోజనం కమ్మని పిలుస్తారు. ఆ పిలిచిన సందర్భంలో యముడు ఎప్పుడు మంది ప్రాణాలు తీసుకెళ్లడంలో బిజీ ఉంటాడు. ఈ బిజీ ఉండడం వల్ల చెల్లెలింటికి వెళ్ళలేకపోతాడు. వెళ్ళలేకపోయినప్పుడు ఈ దీపావళి మరుసటి రోజున యమవిధి అనే ఒక తిథి వస్తుంది. ఆ తిథి రోజు యమధర్మరాజు విరామం తీసుకుని చెల్లెలింటికి వెళ్తాడు. ఆ చెల్లెలింటికి వెళ్ళినప్పుడు ఆ చెల్లెలు ఇంటికి వెళ్ళినప్పుడు తన వాహనమైన దున్నపోతు మీద వెళ్తాడు అనమాట. వెళ్ళినప్పుడు ఆ చెల్లెలు ఏం చేస్తాడంటే ఆ వచ్చిన దున్నపోతుకి కొబ్బరికాయ కొట్టి పూలమ్మలు వేసి శాఖ పెట్టి శాలువతో సత్కరిస్తుంది. అన్నయ్యకు యమధర్మరాజు అయిన అన్నయ్యకు దీపావళి పండుగకు మనం అందరం మామూలుగా పండుగ వచ్చిందంటే మురుకులు గాలలు అని చేసుకుంటాం పిండి వంటలు. ఈ పిండి వంటలు అన్నయ్యకు పెడతాను అనమాట. ఇవి ఆరగించిన తర్వాత అప్పుడు యమధర్మరాజు తన చెల్లెలకి అడుగుతాడు, నువ్వు ఎప్పటి నుంచో పిలిస్తే నాకు తీరిక దొరకలేదు, ఈరోజు యమ విద్యా తిథి ఉంది కాబట్టి నేను వచ్చినా నువ్వు నాకు నా వాహనానికి కావాల్సిన మర్యాదలు మీరు చేసినావు, నీకు ఎలాంటి వరం కావాలకు చెల్లెలు అని చెప్పి కోరుకోమని అంటాడు. ఓకే. అప్పుడు ఆ యమరాజు ఏమంటాడంటే, అన్న దీపావళి మరుసటి రోజున యమ విద్యా తిథి వచ్చిన రోజు ప్రతి సంవత్సరం మీలాగే అందరు అన్నయ్యలు వాళ్ళ చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి బగిణి అస్త భోజనం అంటారు. బగిణి సంస్కృతంలో బగిణి అస్త భోజనం అంటే అక్క లేకుంటే చెల్లె బగిణి అంటే. ఎవరైతే యాదవులు ఈ దీపావళి మరుసటి యమ విద్య రోజు అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్లకు దీపావళి దీర్ఘాయుష్ ప్రసాదించమని ఆ యమునాదేవి కోరుకుంటది. యముడికి సదరుకున్న సంబంధం ఇదే అన్నమాట. యముడు అట్లా అని మేము ఆ యాదవులు కూడా ఇంకోటి అన్న ఒకటి, ఓన్లీ యాదవులే ఈ సదర్ ఉత్సవాలను ఎందుకు చేస్తారు, వేరే వాళ్ళు చేయకూడదా?
చేయకూడదా అంటే ఇప్పుడు యాదవులు పాడి పరిశ్రమ ఆధారపడి జీవిస్తారు కాబట్టి ఈ పురాణంలో ఈ మార్కండే పురాణంలో ఈ కథ ఉన్నది కాబట్టి యాదవులు దున్నపోతం తీసుకొని పూజించుకుంటారు ఇతర వాళ్ళు వాళ్ళు వారి వారి జీవన వృత్తి కుల వృత్తి ఆధారంగా పూజలు చేసుకుంటారు మాదేమో ఇది యాదవుల సంచార జాతి కదా యాదవులకు ప్రత్యేకమైన యాదవులకు ప్రత్యేకమైన పండుగ మా సంచార జాతి కదా సో మా సంచార జాతి కాబట్టి మేము వెంకట పూర్వము పాడి పరిశ్రమను అడవిలోకి తీసుకెళ్ళి జీవించే వాళ్ళము ఇది సింధు నాగరికత నుంచి వస్తున్నది ఈ సింధు నాగరికత కథలో కూడా దేవగిరి యాదవ రాజుల వారు దేశమంతటా సదర సమ్మేళనం జరుగుతుండేవారట కాలక్రమేణ అది కనుమరుగైపోయి ఇప్పుడు రెండు రాష్ట్రాలకే పరిమితం అయిపోయింది గొల్లకొండ అనేది ఇప్పుడు గోల్కొండ మారింది గొల్లకొండ రాణి కూడా యాదవ మారాణి అది కులీ కుతుబ్ షాయి దండయాత్ర చేసినప్పుడు ఐదు దున్నపోతులతో యుద్ధం చేసి వీరమరణం పొందిన గొల్లకొండకు గొల్లలకు కూడా ఉంది ఆ పూర్వం 5000 సంవత్సరాల కింద దేశమంతటా ఎక్కువ మా యాదవులు మన యాదవులే రాజులు ఉండేవారు ఈ రోజు మేము రాజ్యాధికారం కోసం అడుకునే ప్రయత్నాన్ని అడుకునే స్థాయికి వచ్చినాము పూర్వం అట్లా ఉండే సో యాదవులకున్న గొప్ప చరిత్ర అంటే అది అయితే సదరు రోజే ఉదయాన మా యాదవులంతా ఏం చేస్తుంటే యావత్ తెలంగాణలో భారతదేశంలో దసరా పండుగకి అందరూ జమ్మి చెట్టుకు పూజ చేసుకొని జమ్మి ఆకును తీసుకెళ్ళి బంగారు వెండి బంగారం అని ఇచ్చుకొని అలే బలే కార్యక్రమం నిర్వహించుకొని పెద్దల కాళ్ళు మొక్కడం ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది కానీ మా యాదవులకు అలా ఉండదు యాదవులు దీపావళి పండుగ రోజే పోతుని తీసుకెళ్ళి అక్క చెల్లె బావ బామ్మడి మనవంతి ఏలాంటి రిలేషన్ అయినా అని ఉదయం పోతును అలంకరించుకొని పోతూ ఇంకో బ్యాండ్ ఉంటుంది మన యాదవులకి ఆ ధనక్ ధన్ సపరేట్ బ్యాండ్ యాదవ్ కులానికి మాత్రమే ఉంది ఈ ధనక్ ధన్ కి ధన్ అనే సౌండ్ ఒక ప్రొనౌన్సియేషన్ వస్తుంది ఆ ధ్వనికి దున్నపోతు కూడా ఆడుతుంది అవును దున్నపోతు కూడా ఆడుతుంది సో ఈ ధ్వని బ్యాండ్ తీసుకొని చెల్లింటికి అక్క ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్క యమధర్మరాజు కథలో ఉన్నలాగానే ఈ అక్కలు ఆడపిల్లలు పండగ చేసుకున్న పిండి వంటలు వచ్చిన వాళ్ళకి అందరికి తినిపిస్తారు అది తిన్న తర్వాత ఈ అన్నయ్య చెల్లె ఇంట్లో ఒక 5 నిమిషాలు డాన్స్ చేస్తారు ధనక్ ధన్ కి ధన్ అనే బ్యాండ్ మీద డాన్స్ చేస్తాడు ఆ చేసే డాన్స్ ను పెద్ద పులి ఆట అంటారు ఇప్పుడు కాలక్రమేణ కనుమరుగైపోయి అందరూ డీజేలు పెట్టుకొని పాశ్చాత్య సంస్కృతి పోతున్నారు కానీ అది పాశ్చాత్య సంస్కృతి మనది కాదు ఆ డీజేలు వేస్ట్ మన ధనక్ ధన్ కి ధన్ లో ఉన్న ఆనందం మీకు ఎంత లేదు ఇది నేను ఉదయం పూట ఇళ్ళకి వెళ్తారండి పొద్దున పూట ఇళ్ళకి వేసి అక్క ఇంటి బంధువులకి వెళ్తారు కదా ఇదంతా సాయంత్రం వరకు తంతు జరిగిన తర్వాత సాయంత్రం సదర్ సమయానికి వెళ్తారు అయితే సదర్కు ఒక రోజు ముందు నగరం అంతటా జరుగుతుంది ఈ నారంగుల సదర్ అనేది పెద్ద సదర్ నగరం అంతటా జరిగేదానికి వెంకట చౌదరి ఉండేవారు ఒక్కో ప్రాంతానికి ఒక చౌదరి ఉండేవారు కాచిగూడ ప్రాంతానికి చౌదరి నారంగుడ ప్రాంతానికి చౌదరి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కొంతమంది మా వాళ్ళు డివిజన్ ఆన డివిజన్ కుంటారా అని చెప్తుంది ఇప్పుడు డివిజన్ అని పదం మారింది కాబట్టి అప్పుడు ఒక ప్రాంతాల వారిగా ఇంత ప్రాంతం వరకు ఈయన చౌదరి ఇంత ప్రాంతం వరకు ఈయన చౌదరి అని ఉంటుండే ఆ ఉన్నప్పుడు అప్పట్లో నిజాం సర్కార్ కూడా మలక్పేట పరిసర ప్రాంతాల్లో ఈ సదర్ సమ్మేళనం జరుపుతుండేవారు దాని తర్వాత మన అక్కడ నిజాం సర్కార్ పోయిన తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక ఇక్కడ నారాయణగూడ సదర్ మొదట ఏర్పాటైంది నారాయణగూడ ప్రాంతానికి చౌదరి మల్లయ్య యాదవ్ గారు చౌదరి ఉండే అయితే చౌదరి మల్లయ్య గారుతో పాటు కీర్తిశేషులు యాదవరత్న వీరప్ప యాదవ్ గారు చిట్టబైన పెంటయ్య యాదవ్ గారు ముద్రగడ మల్లేష్ యాదవ్ గారు అబ్బసాని మల్లేష్ యాదవ్ గారు రంగంపేట కృష్ణ యాదవ్ ఇట్లా కొంతమంది మా యాదవ్ ప్రముఖులు అందరు కలిసి చౌదరి మల్లయ్య గారు ఆ ప్రాంతానికి చౌదరి కాబట్టి ఆ ప్రాంతంలో అన్న మనం అంతా కలిసి మీరు ఇక్కడ చౌదరి కాబట్టి ఇక్కడ మనం స్టే చేసి మన యాదవులకు అందరికి సదర సమ్మేళనం జరుపుదామని చెప్పేసి నారాయణగూడలో మొట్టమొదట స్టార్ట్ చేశారు అన్నమాట ఈ నారాయణగూడ మొట్టమొదట స్టార్ట్ చేసిన తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా అన్ని సదర సమ్మేళనం జరుగుతుంది ఇప్పుడు ఈ 5-6 సంవత్సరం నుంచి తెలంగాణ జిల్లాలలో కూడా కొన్ని జిల్లాలలో జరుగుతుంది మేము అందరికీ మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాము 32 జిల్లాలు ఇప్పుడు పాత 10 జిల్లాలు ఇప్పుడు కొత్తగా 32 జిల్లాలు ఈ 32 జిల్లాలు కూడా యాదవ్ సదర్ సమ్మేళనం జరగాలి జరిగినప్పుడే యాదవులకు గొప్పతనము ఐక్యత చాటుతుంది లేకుంటే ఎదుటివాడు యాదవులకు గౌరవించడు ఈ సదర్ సమ్మేళనం రోజు 33 జిల్లాల్లో ఇంత యాదవులు ఉన్నారా అని యొక్క మన సత్తార ఈ రాజకీయ నాయకులకు మన బలం అనేది తెలుస్తుంది అయితే ఇక్కడ ఇంకో స్పెషల్ ఏమంటే మామూలుగా ఎవరన్నా ఉట్టేప్పుడు ఏమన్నా చిన్న చిన్న విభేదాలు వచ్చి మనస్పర్ధలు వచ్చి మాట్లాడుకున్న వాళ్ళు శత్రుత్వం ఉన్న వాళ్ళు కూడా ఈ సదర్ సమ్మేళనంలో వచ్చి అలైబలై చేసుకొని ఆలింగనం చేసుకొని కాంప్రమైజ్ అవుతారు ఈ సదర్కి వెళ్ళినప్పుడు అక్కడ అప్పట్లో చౌదరీస్ ఉండే ఇప్పుడు కుల పెద్దలు యాదవ సంఘం ప్రతినిధులు ఉంటున్నారు అక్కడ ఉన్నప్పుడు ఈ పోతును తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఒక పూలారు శాలవతో సత్కరించి తీసుకొచ్చిన వాడికి పూలారు ఒక మిడిల్ ఇస్తారు ఈ అక్కడ పూర్వం అప్పట్లో వివాహ వేదిక పరిచయాలు కూడా జరుగుతుండేవి
ఈ అబ్బాయి బాగుండు ఈ అమ్మాయి బాగుండు జరుగుతుండేది. మళ్ళీ మరుసటి రోజు పిలుచుకొని మాట్లాడుకుంటుంది. ఇప్పుడు కాలక్రమేణా ఈ డీజల్ ప్రభావం రావడం కల్చర్ చేంజ్ అవడం వల్ల అక్కడ అవన్నీ ఏం జరగట్లేదు. ఈ దున్నపోతును పొద్దునప్పుడు ఇనాంకు తీయడం కూడా మా కాచిగూడలనే ఒక పర్ఫెక్ట్ గా చేస్తున్నాం. ఇంకొకటి అన్న, ఈ మధ్య మొన్న రీసెంట్ గా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ యాదవ సమ్మేళనం చేసింది, సదర్ సమ్మేళనం చేసింది అన్ని పార్టీలకు అతీతంగా సంబంధం లేకుండా. దీన్ని ఎలా చూడొచ్చు అన్న? అది మంచి విషయమే, అన్ని పార్టీలకు అతీతంగా సదర్ సమ్మేళనం జరగాలి, జరిగింది, సంతోషం. కానీ ఈ మా ఎంపీ రాజ్యసభ సభ్యుడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, మా అంజన్ కుమార్ యాదవ్ గారు వీళ్ళు ఇన్షియేట్ తీసుకొని సదర్ సమ్మేళనం చేశారు, సంతోషమే. ముఖ్యమంత్రి గారితో 150 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు, సదర్ని అధికారికంగా నిర్వర్తిస్తామని కూడా ప్రకటన చేశారు, సంతోషమే. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మా యాదవ్ల యొక్క జీవనోపాధి కనుమరుగైపోయింది, కార్పొరేట్ సంస్థల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇవాళ పాల ప్యాకెట్, విజయ డైరీ, హెరిటేజ్, అమలు, తిరుమల రకరకాల డైరీ ఫారంలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ సిటీలో యాదవ్ డైరీ ఫారాలు వేళ్ల పైన లెక్క పెట్టుకునే మట్టుకే ఉన్నాయి. ఒకప్పుడు చెప్పుల బజార్, కాచూరు ప్రాసాలలో 30-40 డైరీలు ఉండే, ఇప్పుడు 7-8 డైరీలు కూడా లేవు. ఎందుకంటే పాపులేషన్ పెరిగిపోయింది, జనరేషన్ బాగా పెరిగిపోయింది, ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. మనకు ఎలాగ భోజనం ఇస్తున్న వాకింగ్ అవసరమో వాటికి కూడా పశువులకు వాకింగ్ అవసరం ఉంటుంది. అప్పట్లో మేము మూసీకి తీసుకెళ్ళేవాళ్ళం, ఇక్కడ మూసీ ప్రాంతాన్ని తీసుకెళ్లేవాళ్ళం. ఇప్పుడు అన్ని మూర్తి కుంపంగా మారింది, ట్రాఫిక్ పెరిగింది, మున్సిపల్ సిబ్బంది కూడా బయటకు వదలకమంటే వదలనప్పుడు అవి అనారోగ్యానికి గురవుతున్నాయి. సో పాత డైరీలు ఏమైనా అవే ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్యాకెట్లు రావడం వల్ల కార్పొరేట్ సంస్థలు ఈ పెద్ద పెద్ద డాక్టర్లతోటి బర్రె పాలు తాగకూడదు, చిక్కడ పాలు తాగితే మీకు ఫ్యాట్ వస్తుంది, అది వస్తుంది అని 10 ఇయర్స్ బ్యాక్ నుంచి బాగా ప్రచారం చేస్తే పబ్లిక్ంతా ప్యాకెట్ పాలకు అలవాడు. ఈ ప్యాకెట్ పాల వల్ల ఈ ప్రజలు దాన్ని గమనించట్లేదు. డూప్లికేట్ పాలు ఎక్కడి నుంచి వస్తాయండి? పాలు కెమికల్ యూరియా తోటి పాలు తయారు చేస్తారు. మన ఈ మధ్యన ఉప్పలు కూడా కనిపించిన పన్నీర్ కూడా దేంతో తయారు చేస్తుంది. పిల్లలు అనారోగ్యానికి గురయ్యి పాడు చేసుకుని ఆయుష్ ముగిసిపోతుంది. నేనేమంటున్నా అంటే మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా అంటే ప్రజలకు, గవర్నమెంట్కు అప్పీల్ చేస్తున్నా. ఒక బస్సులో ఒక 2-3 దొడ్డీలు ఉన్నాయనుకోండి, ఆ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు ఆ యాదవుల దగ్గర పాలు తీసుకోండి, మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. యాదవులకు ఇంత తెలివి లేదు యూరియా తోటి పాలు తయారు చేయాలి, కెమికల్ మిక్స్ చేయాలి, దొంగతనాలు చేయాలన్నది యాదవులకు ఆ తెలివి లేదు, అంతవరకు లేదు. చేసే యాదవుడు చిన్న మిస్టేక్ ఏం చేస్తా అంటే అధిక ఆశకు పోయేసి అత్యాశకు పోయి ఒక 10 లీటర్ల పాలలో 1 లీటరో 2 లీటరో నీళ్లు కలుపుతాడు. అంతేగాని ఫ్రాడ్ చేయడానికి కెమికల్ కలపడు. ఇప్పుడు మీరు చూడండి ఊరలకి పాలు వస్తుంది, కొన్ని పాలు లేదో కెమికల్ వేస్తారు, 24 అవర్స్ పలగట్లేదు. యాక్చువల్ గా పాల ఆయుష్ 3 అవర్స్ ఉంటాయి. బర్రె పొదుగు నుంచి తీసినాక 3 గంటల లోపల పాలను వేడన్నా చేయాలి, చిల్డన్నా చేయాలి, లేకుంటే బ్యాక్టీరియా ఫామ్ అవుతాయి. సో స్వచ్ఛమైన పాలు ప్రజలు తాగలేకపోతున్నారు, చిన్న చిన్న పిల్లలకు క్యాన్సర్ లాంటి రోగాలు వస్తున్నాయి. నేను మీ ద్వారా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా, మా యాదవులకు ప్రాముఖ్యత ఇవ్వండి. అందరు ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడాలంటే మీ దగ్గర ఉద్యోగాలు కూడా వేకన్సీలు కూడా లేవు, కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తారు కాబట్టి కుల వృత్తులకు కూడా మీరు ప్రోత్సాహం ఇవ్వండి, రాయితీలు ఇవ్వండి, నాబడి ద్వారా లోన్లు ఇవ్వండి. జంట నారాలు కూడా అక్కడక్కడ యాదవులు పశువులను పోషించుకోవడానికి స్థలాన్ని కేటాయించండి. మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నా.